ఎవ్రీ ఇయర్ వినాయక చవితి కి ప్రతిమను బయటకు ఉంటూ ఉంటాం కదా, కానీ ఈ ఫెస్టివల్ కి బుజ్జి గణపతిని ఇంట్లోనే ట్రై చేద్దామా? సో లేట్ చేయకుండా చాలా ఈజీగా ఎకో ఫ్రెండ్లీ బుజ్జి గణపతిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. నేను మీ సిరి, వెల్కమ్ టు మహిళా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. మనకి ప్రతిభ చేయడానికి మెయిన్ గా కావాల్సింది మట్టి. విలేజెస్ లో అయితే మనకి బంగ మట్టి అవైలబుల్ గా ఉంటుంది, బట్ సిటీస్ లో ఉండే వాళ్ళకి అది అవైలబుల్ గా ఉండదు, కాబట్టి పోట్రీ క్లే ని యూజ్ చేసుకోవచ్చండి. ఇది నార్మల్ గా క్రాఫ్ట్ స్టోర్స్ లో దొరుకుతుంది, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇది కేక్ రొటేటింగ్ స్టాండ్ అండి. అన్ని వైపులా మట్టిని షేప్ చేసేటప్పుడు ఈ స్టాండ్ మన పనిని సింపుల్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా ఉండాలని రూల్ లేదండి, ఉంటే మన పని ఈజీ అవుతుంది. సో మీకోసం మేకింగ్ ప్రాసెస్ ని సింపుల్ చేయడానికి నేను మట్టిని పోర్షన్స్ లో డివైడ్ చేశానండి, అది ఎలాగో చూసేద్దాం. ముందుగా వినాయకుడు బొచ్చు చేయడం కోసం ఒక పెద్ద సైజు మట్టి బాల్ తీసుకోవాలి. దాన్ని ఒక వంతు అనుకుంటే కనుక హెడ్ సైజ్ దానిలో సగం ఉండాలి. అలాగే తొండం కోసం ఇంకొంచెం తక్కువ సైజ్ లో అంటే 1/4 సైజ్ లో ఉండాలి. కాళ్ళు చేతులు కోసం 3/5 సైజ్ లో ఉండేలా, అలాగే చెస్ట్ కోసం 1/4 సైజ్ లో, ఇయర్స్ కోసం 1/8 సైజ్ లో బాండ్స్ ని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది జస్ట్ బాడీ పార్ట్స్ కోసం అండి. బేస్ ఇంకా డీటెయిల్స్ యాడ్ చేసుకోవడం కోసం ఇంకొంత మట్టిని సెపరేట్ గా ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రతిమను చేయడానికి మట్టితో సర్కిల్ షేప్ లో బేస్ చేసుకున్నానండి. ఈ బేస్ ని వాటర్ తో స్మూత్ చేసుకున్నాక ముందుగా మనం లెగ్స్ కోసం బాల్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా కాయిల్ షేప్ లా చేసుకుని ఈ బేస్ మీద పెట్టుకుంటున్నాను. పాదాలు చేయడం కోసం ఈ కాయిల్ ఎండ్ లో లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిమకి ఈ బొజ్జుని యాడ్ చేయడం కోసం ముందుగా చేసి పెట్టుకున్న మట్టిని తీసుకుని ఒకసారి సైజ్ చూసుకుందా. ఒకవేళ మీకు సైజ్ చిన్నగా ఉంది అనిపిస్తే కొంచెం మట్టిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మధ్యలో ఒక చిన్న పుల్లని పెట్టుకుని దాని పైన బాల్ ని ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఈ క్యాప్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొంత మట్టి యాడ్ చేసి జాయిన్ చేస్తున్నానండి. నెక్స్ట్ స్వామివారి పంచ్ చేయడం కోసం కొంచెం మట్టి ఫ్లాట్ గా చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ పంచ్ ఎండ్స్ ని కాళ్ళకి పొట్ట దగ్గర అటాచ్ చేసి స్మూత్ చేసుకోవాలి. నెక్స్ట్ టూల్స్ లేదా స్పూన్స్ ని యూజ్ చేసి పంచికి లైన్స్ ని యాడ్ చేస్తున్నానండి. ఇలా టూల్స్ తో లైన్స్ లా డ్రా చేసుకున్నాక ఫింగర్స్ తో లైట్ గా ప్రెస్ చేసుకుంటూ స్మూత్ చేసుకోవచ్చు. మీకు గనక టైం ఉండి ఇంకా డీటెయిల్ గా కావాలనిపిస్తే గనక మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా మట్టి టూల్స్ తో ఇలా లైన్స్ దగ్గర క్రాస్ గా కట్ చేసి ఆ తర్వాత ఫింగర్స్ తో స్మూత్ చేస్తే కొంచెం డీటెయిల్స్ కొద్దిగా స్టెప్స్ లా వచ్చి బాగా కనిపిస్తుందండి. మీకు గనక టైం కుదిరితే ఇలా తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇంకొక బాల్ ని తీసుకుని ఇలా కాయిల్ లా చేసుకున్నాక దీన్ని బొజ్జ మీద ప్లేస్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ లా బెండ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ షేప్ లో రావడం కోసం మట్టిని తీసుకుని ఇలా సిలిండర్ షేప్ లా చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకుని స్మూత్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ లో ఒక చిన్న లైన్ డ్రా చేసి హ్యాండ్స్ తో అటు ఇటు ప్రెస్ చేసుకుని చెస్ట్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిమకి తలని యాడ్ చేద్దాం. అందుకోసం పక్కన పెట్టిన మట్టిని తీసుకుని టాప్ సెంటర్ లో వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకుంటున్నాను. అలాగే ఐస్ కోసం మార్కింగ్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అరచేతిని చేయడం కోసం మట్టిని ఫ్లాట్ గా ప్రెస్ చేసుకుని బొటని వేలు యాడ్ చేసుకుంటున్నానండి. తొండం పెట్టుకోవడానికి ముందు ఇంకొన్ని డీటెయిల్స్ యాడ్ చేసుకుందాం, లైక్ జ్యువెలరీ లాంటివి. ముందు తొండం పెడితే ఈ డీటెయిల్స్ పెట్టడం కష్టం అవుతుంది కదా, అందుకని ముందు ఛాతీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు తొండం యాడ్ చేయడం కోసం మట్టిని తీసుకుని ఇలా పొడవుగా చేసుకున్నాక వేళ్లతో వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లోగా బెండ్ చేసుకుంటూ తొండం షేప్ లో వచ్చేలా చేయాలి. ఇప్పుడు తొండం ని హెడ్ కి అటాచ్ చేసి స్మూత్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత చోలు చేయడం కోసం పట్టిని తీసుకుని వేళ్లతో స్లోగా ప్రెస్ చేసుకుంటూ ఈ షేప్ లో వచ్చేలా చేసుకున్నాక టూల్స్ హెల్ప్ తో ఇంకొన్ని డీటెయిల్స్ ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని హెడ్ కి అటాచ్ చేసుకుని స్మూత్ చేసుకోవాలి. ఇప్పుడు మన ప్రతిమకి తలపాక కూడా యాడ్ చేసుకుందాం. సేమ్ పంచికి చేసుకున్నట్టే తలపాక కూడా టెక్స్చర్ ని ఇస్తున్నానండి. ఇప్పుడు ప్రతిమకి కళ్ళు యాడ్ చేయడం కోసం మట్టితో చిన్న బాల్ లా చేసుకుని కంటి దగ్గర అటాచ్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ కి కట్ చేసుకుని స్మూత్ చేసుకోవాలి. అలా చేస్తే కళ్ళు రెప్పల్లా వస్తాయి. తర్వాత ఇంకో చిన్న మట్టి బాల్ ని తీసుకుని కన్నులా పెడుతున్నాను. నెక్స్ట్ దంతాలను కూడా యాడ్ చేద్దాం. ఒకవైపు సగం దంతం ఉంటుంది కదా, సో అలానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ పెయింట్ తో నామాలు కూడా పెడుతున్నానండి. ఒక కాటన్ థ్రెడ్ ని తీసుకుని జంజింగ్ కూడా వేసుకోవాలి. అంతేనండి, మరీ ఎక్కువ ఎఫెక్ట్స్ పెట్టకుండా ఈజీగా అయిపోయే ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడు ప్రతిమ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే మేము ఇలాంటి ఈజీ క్రాఫ్ట్స్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇంకా నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.